బీఆర్ఎస్ పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రుణమాఫీ చేశామని, రాజీనామా చేస్తామని సవాల్ చేసిన హరీష్ రావు పారిపోయారని విమర్శించారు. కౌశిక్ రెడ్డి అరికిపొడి వివాదంపై కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం. చూసుకుందాంరా అని కౌశిక్ ఎందుకు సవాల్ చేశారని ప్రశ్నించారు. తమ కార్యకర్తలను బీఆర్ఎస్ నేతలే రెచ్చగొట్టారని చెప్పారు. సీఎం అరికిపొడి ఇంటికొచ్చి జెండా ఎగరవేస్తామని చెప్పారని, కాంగ్రెస్ నేతలే వారి ఇంటికి వెళ్తే తమను కొట్టారంటూ ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. తమ కార్యకర్తలు ఎవరి జోలికి వెళ్లబోరని, ఎవరైనా తమ జోలికి వస్తే చూస్తూ ఊరుకోమని వార్నింగ్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. నిన్న మన వాడొకడు వీడొకడు మోపాయిండు, వాళ్ళు వీళ్ళు వాళ్ళ చెంచాగాళ్ళు కార్యకర్తల మీద కేసులు పెట్టాలని, కార్యకర్తల మీద దాడులు చేస్తామని ప్రయత్నం చేస్తారు. మన ఇంటికి వస్తామని చెప్పారు, కానీ మనోళ్ళే వాళ్ళ ఇంటికి పోయారు. చింతపండు అయినా చెప్తారు మా ఇంటికి వచ్చి తన్నీరని, సంకనాకనిక విలువాలనా రా చూసుకుందామని. అందుకే నేను చెప్పిన, నేను లేను, శాంతి భద్రతలు వస్తానే చూసి శాంతి భద్రతలను సరిదిద్దండి అని చెప్పిన. మా కార్యకర్తలు ఎవరు జోలికి పోరు, కానీ ఎవరన్నా మా జోలికి వచ్చి మా మంచితనాన్ని చేతగాని తనం అనుకుంటే చింతపండు అవుతుందని నేను చెప్పదలుచుకున్నా. మా మహేష్ గౌడ్ గారు కొంచెం సౌమ్యుడు అయి ఉండొచ్చు, కాకపోతే వెనకాల నేనున్న సంగతి మరవద్దు. ఎవరన్నా ఏదన్నా అధ్యక్షుడిగా సౌమ్యుడు వచ్చిండు, మా ఆటలు సాగుతాయి, ఊర్లలో మా ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు అని ఎవరన్నా అనుకుంటున్నారేమో, నేను వెనకాలనే ఉన్న బిడ్డ. ఎవరన్నా మా కార్యకర్తల జోలికి వస్తే ఒక్కడొక్కడికి ఉంటుందని నేను చెప్తున్నా. రైతులకిచ్చిన మాట ప్రకారం పార్లమెంట్ ఎన్నికలలో ఓ సన్నాసి తాటి చెట్టు లెక్క పెరిగిండు గాని దూలం లెక్క పెరిగిండు గాని దూడకున్న బుద్ధి కూడా లేదని నేను ఆయన చెప్పినా, నువ్వు రైతు రుణమాఫీ చెయ్యి నేను రాజీనామా చేస్తా అని సవాలు విసిరిండు. ఆయనలోనే నేను యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ సాక్షిగా చెప్పిన, 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీరుతాని మాట ఇచ్చిన, పార్లమెంటులో 42% ఓట్లు 8 పార్లమెంట్లు మీరు గెలిపించారు. ఇచ్చిన మాట ప్రకారం 15 ఆగస్టు నాడు ఖమ్మం కొత్తగూడెంలో భద్రాద్రి రాముల వారి సాక్షిగా 23 లక్షల మంది రైతులకు 18,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో వేసి రైతుల కళ్ళల్లో ఆనందం చూసినాం. మరి ఇవాళ మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సాక్షిగా ఆ సన్నాసిని నేను అడుగుతున్నా, రాజీనామా చేస్తా అన్నావు కదా, సిద్దిపేటకు పట్టిన చీడ పీడ విరగడవుతుందని ఆ సవాళ్ళు మేము స్వీకరించినాం. మరి ఈరోజు ఆ సన్నాసి ఎక్కడ దాక్కున్నాడని నేను అడుగుతున్నా. మన్నటి గెలుపు సెమీఫైనల్సే. 2023 తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అంటే నేను పిసిసి అధ్యక్షుడిగా ముందుకు నడిపించింది, సిఎల్పిగా బట్టి విక్రమార్క గారు నడిపించి గెలిపించింది. సెమీఫైనల్స్ మాత్రమే నేను చెప్పదలుచుకున్నా, వాస్తవంగా ఫైనల్స్ 2029లో ఉన్నాయి. ఢిల్లీ ఎర్రకోట మీద 3 నెలల జెండా ఎగిరేసినప్పుడే నరేంద్ర మోడీని ఓడించి రాహుల్ గాంధీని దేశానికి ప్రధానమంత్రి చేసినప్పుడే ఈ దేశంలో మనం ఫైనల్స్ గెలిచినట్టు. మిత్రులారా, 1994 నుంచి 2004 వరకు 2 సార్లు టీడీపీ గెలిచింది, 2004 నుంచి 2014 వరకు 2 సార్లు కాంగ్రెస్ గెలిచింది, 2014 నుంచి మొన్నటి ఎన్నికల వరకు టీఆర్ఎస్ 2 సార్లు గెలిచింది. ఇప్పుడు నేను మీ ముందు గర్వంగా సగర్వంగా చెప్పదలుచుకున్నా, 10 సంవత్సరాలు నిరంతరాయంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది.